నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే శ్రీకాకుళం స్థానిక డే అండ్ నైట్ కోడలి వద్ద ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సిబ్బందితో హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధారణ వెహికల్ ఇన్సూరెన్స్ పై అవగాహన కల్పించారు. ఈ మధ్య కాలంలో చాలామంది వాహనదారులు హెల్మెట్ నాసిరకం వి వాడుతున్నారు. వాటి వలన ఉపయోగం ఉండదు. ఐఎస్ఐ మార్కు కలిగిన హెల్మెట్లు వాడాలని, నాసిరకం హెల్మెట్లు వాడటం వలన ప్రమాదం సంభవించినా వాటికి నాణ్యత ప్రమాణాలు ఉండవని, ప్రమాదం తప్పదని అన్నారు. హెల్మెట్తో పాటు వాహన పత్రాలన్నీ కూడా వాహనంలో అందుబాటులో ఉంచుకోవాలని, ముఖ్యంగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అని అన్నారు. ప్రమాదం సంభవించినప్పుడు, ప్రాణాపాయం సంభవించినప్పుడు ఇన్సూరెన్స్ ముఖ్య భూమిక పోషిస్తుందని అన్నారు. ఈ ర్యాలీ డే అండ్ నైట్ కూడలి నుండి ఏడి రోడ్ల మీదుగా పొట్టి శ్రీరాములు కూడలి 80 అడుగుల జంక్షన్, సూర్యమహల్ పెట్రోల్ బంక్, రామలక్ష్మణ్ జంక్షన్, మరలా డే అండ్ నైట్ జంక్షన్ వరకు జరిగింది. ఈ ర్యాలీ ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మధ్యన యాక్సిడెంట్స్లో హెల్మెట్లు పెట్టుకున్నప్పటికీ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఆ యాక్సిడెంట్స్లో తలకి దెబ్బలు తగులుతున్నాయి. అందు గురించి ఒక నాణ్యమైన హెల్మెట్ వాడకాన్ని ప్రభుత్వం ప్రపోజల్ చేసింది. అందులో పోలీస్ శాఖకు సంబంధించి బిఐఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఉన్న హెల్మెట్లను వాడాలి అని మా డీజీపీ గారు, ఎస్పీ గారు ప్రమోట్ చేయమని చెప్పారు. దాని గురించి ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ యూజ్ చేయాలి, వాళ్ళ ప్రాణాన్ని రక్షించుకోవాలని ఒక శ్లోగంతో ఈరోజు ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ టైప్ ఆఫ్ డిఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్లనే వాడాలి, దీన్ని తప్పనిసరిగా వాడాలి, చౌకబారు హెల్మెట్లను వాడకూడదు అని చెప్పడానికి ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నారు.